కానీ ఒక విమెన్ ఏ ఇండస్ట్రీలో ఉన్నా సరే ఒక ఇమేజ్ తెచ్చుకోవడం, వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. అందులో గ్లామర్ ఫీల్డ్లో, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరో ఇమేజ్ అనండి, అది కమర్షియల్గా అయినా సరే లేదంటే ఒక వాల్యుబుల్ పాయింట్లో అయినా సరే, మీరు ఒక హీరో ఇమేజ్ని అప్పట్లోనే హీరోలతో సమానంగా మీరు రెమ్యునరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీ ఒక మాటకు విలువ కానీ అప్పుడు మీరు అంత సంపాదించుకోవడం అనేది మామూలు విషయం కాదు యాజ్ ఎ విమెన్. సో అదంత ఈజీ అండి? ఒక ఒక అమ్మాయికి ఒక హీరో ఇమేజ్ని తీసుకొచ్చి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. హీరోలు ఫైట్ చేసేది మనం చూస్తాం, ఇప్పుడు మేము హీరోల పక్కన చేసేటప్పుడు కొన్ని సీన్స్లో వచ్చి హీరో ఫైట్ చేస్తుంటాడు, మనం రియాక్షన్ ఇవ్వాలి. అప్పుడు అనిపించేది, అయ్యో పాపం ఇంత కష్టపడుతున్నారు, ఇంత ఎగురుతున్నారు, కొడుతున్నారు, దెబ్బలు తగులుతుంటాయి వాళ్ళు కూడా. అలాంటిది నాకు వచ్చేటప్పటికి నేను నా అసలు ఫస్ట్ నాకు కొంచెం టైం పట్టింది నేను అడ్జస్ట్ అవ్వడానికి. అంటే ఆ ప్యాటర్న్లోకి తీసుకురావడం, నా ఫిజిక్ కావచ్చు, నా ఆ స్టైల్ కావచ్చు. ఒక మహిళ మహిళలా చేసినట్టు ఉండకూడదు. అంటే ఒక హీరో ఒక రఫ్ అండ్ టఫ్ ఆ బాడీ లాంగ్వేజ్ తెచ్చుకోవాలి, దాంట్లో ఇమిడిపోవాలి. సో ఇట్ టుక్ టైమ్ నాకు అది అడ్జస్ట్ అవ్వడానికి. అండ్ ఫస్ట్ పిక్చర్కి నా ఫైట్ స్కిన్, సెకండ్ థర్డ్ దానికి ఇది ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్ళాను. సో ఇంకా దాని తర్వాత ది బెస్ట్ అన్న పేరు తెచ్చుకున్నాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే ఎందుకు చేయలేము మనం, చేద్దాం, రిస్క్ అయినా పర్లేదు, అప్పుడు మాకు ఈ గ్రాఫిక్స్ అంత లేదు, సో ఏదన్నా కూడా ఒరిజినలే ఉండదు, డూప్ లేకుండా చేసేదాన్ని, చేద్దామని మాస్టర్లతో కన్విన్స్ చేసి ఇంకా సాహసాలే అన్నీ, ఎంత 20 అడుగులో 30 అడుగులు దూకమన్నా దూకేవాళ్ళం, మళ్ళీ గన్ ఒకటి పట్టుకుని దాంతో షూట్ చేసుకుంటూ, మామూలు కాదు అసలు. సో ఇలా ఇలాగా ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఇంకా బెటర్మెంట్ చేద్దాం అన్నది సినిమా నుంచి సినిమాకి బెటర్ అయింది నాకు. సో నన్ను నేను ప్రూవ్ చేసుకోగలిగాను ఒక యాక్షన్ హీరోయిన్, హీరోలే కాదు హీరోయిన్ కూడా చేయగలుగుతుందని. మళ్ళీ దాంట్లో స్టైల్ ఉండాలి, అందం ఉండాలి, ఏదో కొట్టమన్నారు కొట్టామన్నట్టు కాకుండా ఎక్స్ప్రెషన్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉండాలి, ఫినిషింగ్ బాగుండాలి, అది డ్యాన్స్ కావచ్చు ఫైట్స్ కావచ్చు, ఏదైనా బ్యూటీ ఉండాలి, న్యాచురల్గా ఉండాలి, ఆర్టిఫిషియల్గా ఉండకూడదు. ఏదో ఇప్పుడు జంప్ చేయమన్నారు ఇలా జంప్ చేయడం కాదు, ఒరిజినల్గా జంపింగ్లానే ఉండాలి, రఫ్ లుక్ ఉండాలి. సో ఇలాగ నా బాడీని నేను మలుచుకుంటూ చేశాను నేను. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక అమ్మాయికి గ్లామర్ పాత్రలు జనరల్గా అందరికీ వస్తూ ఉంటాయి, కానీ ఆర్టిస్ట్ వాళ్ళలో ఉన్న నటనని బయటికి తీసుకురాగలిగే డైరెక్టర్లు కానీ, అలాంటి సినిమాలు కానీ, అలాంటి కథలు కానీ, యు ఆర్ రియల్లీ సో బ్లెస్డ్. ఒక స్వయం కృషి తీసుకున్న వందే మాతరం తీసుకోవాలంటే టి కృష్ణ గారు అండి. అవునండి, ఆయనకి నేను రుణపడి ఉన్నాను, థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నా ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి. తనలో ఒక నటన ఉందన్నది నేటి భారతంలో తీసుకొచ్చాడు, బయటికి తీసుకొచ్చి నాకు రావాల్సిన పేరు అద్భుతంగా వచ్చింది. ఓ, విజయశాంతి ఓన్లీ గ్లామర్ కాదు, తను నటించగలుగుతుందని ఆ క్రెడిట్ కృష్ణ గారికి వెళ్తుంది. ఆయన ఏం చేశారు, అక్కడితో కాకుండా ఆయన అన్ని సినిమాల్లో విజయశాంతినే ఉంచాలి. అంటే ఆయన మైండ్ సెట్లో ఏముంది, ఓ రెవల్యూషనరీ ఫిలిమ్స్ అంటే అది తను సూట్ అవుతుంది, ఆయన రాసుకున్న కథకి ఆ పాత్రకి తను న్యాయం చేయగలుగుతుంది, తన ఎక్స్ప్రెషన్స్ బాగా రాబట్టగలుగుతుంది, సో బాగుంది అన్నది ఆయన మైండ్లో పెట్టుకుని ప్రతి సినిమాకి ఇంక తనే ఉండాలి, శాంతమ్మే ఉండాలి, ఆయన ఆప్యాయతగా పిలిచాడు శాంతమ్మని. సో ఆయన ప్రతి సినిమాలకు పెట్టేవారు. నేను ఒక స్టేజ్లో అన్నాను, అన్న అని పిలిచేది, అన్న మీకు బోర్ కొట్టదా, అన్ని సినిమాల్లో నేనే పెడతాను, ఇంకొక హీరోయిన్ పెట్టండి అన్న అన్న. లేదు లేదు శాంతమ్మ, నువ్వే చేయాలి, నువ్వే బాగా చేస్తున్నావు అనేసి. ఒక స్టేజ్లో అయితే ప్రతిఘటన అయితే నేను అన్నాను, కథ విన్నాను బాగుంది బట్ నాకు డేట్లు కుదరలేదు, టోటల్గా బిజీగా ఉన్నాను. అప్పుడు అన్నాను, అన్న కుదరట్లేదు అంటే నువ్వు చేయాలి, ఇది నువ్వు చేయకపోతే నేను చెయ్యను, భీష్మించి కూర్చున్నాడు ఆయన. ఇంకా ఏంటంటే ఆఖరికి అందరు ప్రొడ్యూసర్లు రిక్వెస్ట్ చేసి ఒక నెల నాకు ఇవ్వండి అని, 1 మంతే నాకు వెళ్ళాను, వైజాగ్ వెళ్ళి కంప్లీట్ చేసుకుని వచ్చేసాను. సో అంటే నేను చేయలేను అనుకున్నది దేవుడు కూడా అక్కడ కూడా నువ్వే చేయాలన్నట్టు చేయించాడు. అది అదొక మలుపు. మళ్ళీ సూపర్ స్టార్ అన్నది ప్రతిఘటనతో స్టార్ట్ అయింది నాకు ఆ టైటిల్. కానీ అప్పట్లో ప్రతిఘటన అంటే ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి, అసలు యాక్చువల్గా చాలా చిన్నమ్మాయి నేను. ఎగ్జాక్ట్లీ అందరూ ఏమన్నారంటే, అదేంటి కృష్ణ మరీ చిన్నపిల్లతో యాక్ట్ చేపిస్తున్నావు, ఒక లెక్చర్ క్యారంటే అంటే ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు అనుకు ఊహించుకుంటారు, బట్ ఆల్మోస్ట్ చాలా యంగ్ నేను.
అంటే అందరూ క్రిటిసైజ్ చేశారు, అదేంటది ఆవిడ మరీ చిన్నపిల్లలా ఉంది, చేయగలుగుతుందా, చేయలేదు, తప్పు చేస్తున్నావు, డిసిషన్ రాంగ్ అవుతుంది అని కృష్ణ గారితో అంటే నాకు తెలుసు ఏం చేయించాలని కొంచెం గెటప్ అంత వేసి మూడేసి కొంచెం పెద్ద అమ్మాయిలా కనపడేటట్టు చేసి నేను కూడా ఛాలెంజ్గా తీసుకున్నాను. ఎప్పుడైతే క్రిటిసైజ్ చేశారో నువ్వు చేయలేవేమో అని, ఎందుకు చేయలేను, నన్ను ఎప్పుడు అలా అంటే నాకు నేను ఊరుకో, నేను ఇంక దాన్ని ఛాలెంజ్గా తీసుకుంటాను. ఇంక తీసుకుని సో కృష్ణ గారు ఆ పట్టుబట్టడం, నేను ఆ ఛాలెంజ్గా తీసుకోవడం, అది అద్భుతంగా సక్సెస్ అయింది. అది మలుపు తిరిగింది నా లైఫ్ దాంతో. మీలో నటనని బయటికి తీసుకొచ్చింది ఒక మాసం, అందరూ గ్లామర్ని చూస్తే ఆయన మాత్రం మీలో ఉన్నారు. అంతే, ఫస్ట్ కృష్ణ గారికి క్రెడిట్ వెళ్తుంది. దాని తర్వాత మిగతా వాళ్ళందరూ మంచి డైరెక్టర్లు, గొప్ప డైరెక్టర్లు పనిచేశారు, డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్. బట్ ఆ అమ్మాయిలో ఆ టాలెంట్ ఉన్నదని తీయాలి కదా ఎవరో ఒకళ్ళు, అది టి కృష్ణ గారు. అవును మ్యామ్.